హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ హెల్త్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం చాలామందికి ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అలాంటి వారికి చర్మంపై చిన్న చిన్న ఎర్రటి దద్దుర్లు నల్ల మచ్చలు వడదెబ్బ వంటివి వస్తూ ఉంటాయి అలాగే చర్మం ఇన్ఫెక్షన్ వల్ల ఎలాంటి దొరద మంట వాపులు ఇవన్నీ వస్తాయి అలాగే దొరదల వల్ల ఆ గాయాల నుండి ఇన్ఫెక్షన్ వచ్చి రక్తం వంటివి కూడా వస్తూ ఉంటాయి దీనివల్ల గాయాలుగా మాని పెద్ద పుండ్లుగా తయారవుతాయి ఆ తర్వాత పట్టించుకోకుండా ఉంటే మాత్రం అవి తర్వాత పెద్ద పరిస్థితిని తీసుకొస్తాయి ఈ సమస్యలు అన్ని కాలాల్లో వస్తాయి ఈ సమస్యల నుండి మనం బయటపడడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే దీనివల్ల మంచి రిజల్ట్ కలుగుతుంది మీ చర్మంపై ఎలాంటి ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రిలీఫ్ చేస్తుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ టిప్పుని చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు నిమ్మకాయ కోకనట్ ఆయిల్ ఉప్మా నూక తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఉప్ ఉప్మా నూక వేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం కోకోనట్ వాటర్ వేసి బాగా కలపాలి ఆ తర్వాత లెమన్ వాటర్ అందులో కొంచెం బాగా మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని ఇన్ఫెక్షన్ ఉన్న చోట అప్లై చేసుకోవాలి దీనివల్ల గాయాలు మానుతాయి ఉన్న చోట ఎలాంటి దురదలు కానీ రక్తస్రావం కానీ మంట కానీ రాకుండా ఉంటాయి దీన్ని స్నానం చేసే ముందు మీ బాడీకి అప్లై చేసుకుంటే ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అలాగే మీకు చాలా మంచిగా ఉంటుంది ఈ రెమెడీ మీ యొక్క ఫేస్పై కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మీ ఫేస్పై ఎలాంటి నల్లటి వలయాలు కానీ మచ్చలు కానీ రాకుండా ఉంటాయి మీ ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి